రోజు హౌస్ కు వచ్చి ఈ రకంగా గొడవ చేయడం ఏ హౌస్ ను చక్కగా నడిపించాలని ఉద్దేశం లేకుండా హౌస్ సమయాన్ని వృధా చేస్తూ స్పీకర్ పైకి ఎక్కి పొడియం పైకి ఎక్కి చేస్తున్న గొడవ చాలా దుర్మార్గం అధ్యక్ష ఒక్కటండి సార్ స్పీకర్ సార్ ఇంతకు ముందు తమరు చెప్పిన విధంగా రూల్ 64 లో క్లియర్ గా మెన్షన్ చేస్తుంది ఒకసారి అర్జెంట్ మోషన్ ఇచ్చింది తిరిగి ఆ సిట్టింగ్ అయిపోయిన వరకు ఇవ్వకూడదని ద క్లియర్లీ మెన్షన్ ద మోషన్ షల్ నాట్ రివ్యూ డిస్కషన్ ఇన్ ఎ మ్యాటర్ విచ్ హస్ బీన్ డిస్కస్డ్ ఇన్ ద సేమ్ సెషన్ ఇట్ వాస్ క్లియర్లీ మెన్షన్డ్ సార్ ఒకసారి అర్జెంట్ మోషన్ కు రిప్లై ఇచ్చిన తర్వాత తిరిగి అదే అర్జెంట్ మోషన్ ఇవ్వకూడదు అనేది ఉన్నా కూడా వాళ్ళు మళ్ళా ఏం చెప్తారు సార్ మేము 40 సంవత్సరాల ఇండస్ట్రీ అని ఒక్క ఆయన 6 సార్లు ఎమ్మెల్యే అని ఇంకొక ఆయన ఆ ఎర్వల రామకృష్ణుడు గారు మొత్తం రూల్స్ అని నాకే తెలుసు అని చెప్తుంటాడు మరి ఇవన్నీ తెలిసి కూడా మీరు సభను తప్పుదోవ పట్టించడం కరెక్టా ఇది సమంజసం కాదు ఈ రూల్ పొజిషన్ చదువుకోండి నిన్న సీఎం గారు కానీ మన హెల్త్ మినిస్టర్ గారు కానీ జంగారెడ్డిగూడెంలో ఏం జరిగింది అన్ని కూడా వాస్తవాలు సభకు తెలియజేశారు ఇంకా మీరు అనవసరంగా దేని గొడవ చేస్తున్నారు అనేటువంటిది మాకు అర్థం కావట్లేదు దయచేసి మీ స్థానంలో కూర్చోండి మీకు ఇంకా కూడా ఇది కాకుండా క్వశ్చన్ అవర్ అయిన తర్వాత మీరు ఏదైనా మళ్ళీ వేరే ఫార్మాట్ లో రండి ఆ ఫార్మాట్ లో మేము చర్చించడానికి మళ్ళీ కూడా సిద్ధము అంతేగాని ఇష్టానుసారం గొడవ చేయడం అనేది కరెక్ట్ కాదు